ఒక విశ్వాసిగా మనము నిజముగా ఫలిస్తున్నామో లేదో అనేది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఆయన చిత్తము మన చిత్తము ఒకటే అవుతుంది. ఆయన ఆశించినది మనము ఆశించింది కూడా ఒకటే అవుతుంది. దాన్ని బట్టి మనం రుజువు చేసుకోగలం అదేంటంటే ఆయన యందు నేను ఫలిస్తున్నానని. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, ఒకవేళ మీరు ఫలించడానికి ఏదైనా అడ్డు వస్తే నేను దాన్ని తీసి పారేస్తాను, ఆ తీగను తెంచేస్తాను అని చెప్తున్నాడు. ఆఖరి మాటల్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియ శిష్యులారా, మీరు ఒక విషయాన్ని ఆలకించండి, అదేంటంటే దేవునికి మీకు సహవాసం ఎప్పుడు కూడా మధ్యలో ఏది కూడా కలవరం చెందకూడదు అని ఆయన చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు మన సహవాసం ఎలా ఉంది దేవునితో? వ్యక్తిగతంగా దేవునితో మన సహవాసం ఎలా ఉంది? చాలామంది క్యాలెండర్ వాక్యాలు చదివే భక్తులు ఉంటారు, క్యాలెండర్ వాక్యాలు చదివే భక్తులు. వాళ్ళకి బైబిల్ చదవడానికి సమయం ఉండదు, చదవచ్చు, వెంటనే క్యాలెండర్ దగ్గరికి వెళ్తారు, ఈరోజు తారీఖు ఎంత, చక్కగా 18వ తారీఖు ఏ వాక్యం ఉందో చూస్తారు, చదివేసి ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడు ప్రభు, నీకు వందనాలు ప్రభు అని చెప్పుకుని. ఎదుగుతున్న విశ్వాసి ఇలా చేయొచ్చా? ఇది న్యాయమేనా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన మాటలు యందు నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మాటలు యందు నిలిచి ఉండాలంటే ఆయన మాటలు ఏంటో తెలియాలి కదా. ఆయన మాటలు తెలియాలంటే కొద్ది సమయం తీసుకొని ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి కదా. చాలాసార్లు ఈ బిజీ షెడ్యూల్లో మనకు ఇలాంటి పరిస్థితులు కనబడవు. దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేయకుండా వ్యక్తిగతంగా ఆయన నుండి ఆ రోజు దేవుడు ఏ మాటలు వాక్యం ద్వారా నాతో మాట్లాడతారనే విషయాన్ని ప్రక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోయి కదా, అనుదిన వాగ్దానం మీ కొరకు, అనుదిన వాక్యం మీ కొరకు. కొంతమంది వాట్సాప్లో వాక్యాలు చూసి సంతృప్తి పడిపోతారు, కొంతమంది క్యాలెండర్లు చూసి సంతృప్తి పడిపోతారు. అది కాదు, ఒక విశ్వాసి ఎదుగుతున్నాడు మనం ఫలిస్తున్నాము అనడానికి ఒక రుజువు ఏంటంటే, ఖచ్చితంగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఒక సమయమును తీసుకొని మనం వాక్యం ధ్యానం చేస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఇవ్వలేని వాడు, సమయాన్ని వెచ్చించలేని వాడు ఆ వ్యక్తితో సహవాసం కలిగి ఉన్నాడని ఎలా చెప్పగలుగుతాం మనం?